ఇప్పుడు లేడీస్ చాలా మంది గృహహింసకి గురవుతున్నారు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. ఇందులో తల్లులు కూడా ఎక్కువ ఉన్న శాతం తల్లులే, వాళ్ళు దాన్ని భరిస్తూనే ఉన్నారు తప్పితే. ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఎదురిస్తున్నారు, కానీ మన తల్లుల జనరేషన్ లో చూసుకుంటే మాత్రం వాళ్ళు భరిస్తూనే వచ్చారు. పిల్లలకు కూడా ఏదున్నా ఫ్యామిలీ అంటూ ఉండాలి, భరించండి అనే చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మోడర్న్ వాళ్ళు భరించడానికి అంత సుముఖతగా లేరు, వాళ్ళు విముఖతగానే ఉన్నారు. ఎందుకు భరించాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఆడపిల్లలు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించడం, ఇప్పుడు మనం మదర్స్ కున్నంత సహనం లేదు, లేదు నేర్చుకుందామని ట్రై చేస్తున్నారని కూడా అనిపించట్లేదు. అంటే మీరు చూస్తున్న ఇప్పుడు జనరేషన్ కి, మీ అత్తగారు మీ అమ్మగారు జనరేషన్ కి తేడా, మీరిచ్చే సలహా. ఇక్కడ గృహహింస అన్న మాటకు వచ్చిందంటేనండి, గృహహింస చాలా వరకు చదువుకున్న వాళ్ళల్లోనూ చదువు లేని వాళ్ళల్లోనూ కూడా ఉంది. అవును, అంటే మనం చూస్తున్న వాటిల్లో యాసిడ్లు పోసారనుకోండి, అది వేరే చదువుకున్న అంటే వేరే కొంత పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కొద్ది కింద స్థాయి రకంగా వాళ్ళు యాసిడ్లు పోసేసుకున్నారు, ఇలాంటివి ఉండవు వాళ్ళకి, వాళ్ళది వేరే రకంగానే ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగేవి మన చదువుకున్న నిజంగా సమాజంలో, మనం చదువుకున్న కుటుంబాల్లోనే. అంటే చట్టాలు ఎంత ఆడదానికి సహకరిస్తున్నాయో అంతగా ఆడదాన్ని ముట్టబెట్టడానికి కూడా వాడేసుకుంటున్నారు. అంత తెలివితేటలు దానికి అగేన్స్ట్ గా కూడా వచ్చేసాయి. మీరు ఆలోచించారంటే గృహహింస అనేది నిజంగా ఎవరం కూడా ఏకీభవించలేనిది, అది ఎవరం కూడా ఎవరికీ కూడా నచ్చనిది. అయితే ఇక్కడ గృహహింస అన్న విషయం కంటే కూడా గృహహింస పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తోంది అని ఆలోచించాలి. అసలు ఆడపిల్ల కూడా మనని నమ్ముకొని మన ఇంటికి వచ్చిన పిల్లే, మరి గృహహింస చేయాల్సిన అవసరం ఉందా? మరి ఇష్టపడి తెచ్చుకున్న కోడలే అంతే కదా, అత్తగారి పర్మిషన్ లేకుండా కోడలు ఇంటికి రాదండి, రాదు. అవును, పెళ్లి చూపులు అంటే ఫస్ట్ చక్కగా తయారై పూలు తురుముకొని రెడీ అయ్యేది అత్తగారే, అంతే కదా. మరి అంత రెడీ అయ్యి అంత చక్కగా కొడుక్కి పెళ్లి చేయాలి అని అనుకున్న అత్తగారు మరి ఎందుకు ఈ గృహహింస అనే దానిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తోంది అని ఆలోచించాలి. దీని గురించి మాట్లాడే ముందు కాల్ తీసుకుందాం. హలో, కాదండి నాకు తల్లి లేదు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి అమ్మా? పేరు రామేశ్వరి. రామేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు. లత గారితో మాట్లాడండి రామేశ్వరి గారు. నమస్తే రామేశ్వరి గారు, చెప్పండి. మాది నెల్లూరు అండి, నన్ను ఇచ్చారు అల్లిపురం ఇచ్చారు, నాకు అమ్మ నాన్న లేరు. నాకు మా వదిన అన్న మమ్మల్ని సాకారు, మేము నలుగురు ఆడపిల్ల తల్లి. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఇంటికి ఒక మనిషి వస్తే ఒప్పుకోరు అంటారు. ఇప్పుడు మా వదిన మమ్మల్ని నలుగురు ఆడపిల్ల తల్లి సాకి గవర్నమెంట్ ఎంప్లాయీలకి ఇచ్చింది. ఆ ఒక తల్లిగా మేము ఈ రోజు ఆమెని అనుకుంటాం. మా తల్లి కూడా చేయలేదు, అంత మంచిగా చేసింది మాకు ఆమె, చాలా మంచి ఆమె. ఆమె చనిపోయింది, 11 సంవత్సరాలు అయింది. కానీ మా అన్న ఉన్నాడు, ఆ అన్న కూడా మమ్మల్ని ఈ రోజు కూడా చూస్తాడు. మా అన్నకి 78 సంవత్సరాలు, రిటైర్ ఎంప్లాయీ ఆయన కూడా. ఆ అన్న ఇప్పుడు కూడా మమ్మల్ని 4 ఆడపిల్ల కాయలు చూస్తున్నాడు. మా పాపను కూడా తాగుతున్నాడు ఆయన. అమ్మాయి పీజీ చేస్తుంది, ఆ అమ్మాయిని కూడా తాగుతున్నాడు ఆయన దగ్గర పెట్టుకొని. నాకు ఇద్దరు పిల్లలు, పిల్లలకు కూడా పెళ్లి చేస్తా. మేము మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము నెల్లూరులో ఉంటాం, మా అన్నయ్య నాయుడుపేటలో ఉంటాడు. ఈ రోజుల్లో తల్లికి కొంతమంది బిడ్డల భారం అవుతాడు. అట్లాది మా వదిన మమ్మల్ని పోషించి ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చిందంటే ఆమెని మేము ఈ రోజు కూడా ఒక తల్లిగా మేము ఆమెను ఎంత గౌరవిస్తాము. ఆమె చనిపోయి కూడా మేము ఈ రోజు కూడా నలుగురు చెప్పుకుంటాం ఆమె గురించి, మా వదిన తాకింది మమ్మల్ని అని చెప్పుకుంటాం. మేము ఈ రోజు కూడా ఆమె విషయంలో గర్వంగా ఉంటామండి. చాలా ఈ రోజు చాలా వదిన గారిని గుర్తు చేసుకుంటూ, వదిన గారిలో తల్లిని చూసుకుంటూ, ఆవిడే నాకు ఒక రకంగా తల్లి అని చెప్తున్నందుకు మిమ్మల్ని చాలా అభినందించాలండి. చాలా చాలా పెద్ద విషయం చెప్పారు మీరు. ఇప్పుడు మన సమాజంలో తల్లి అని మనం మాట్లాడుకుంటున్న సమయంలో వదినలో కూడా తల్లిని చూడొచ్చు. ఆవిడే మీకు విద్యాబుద్ధులు నేర్పించటం, వివాహం చేయటం, మీ నలుగురు అక్క చెల్లెళ్ళకి మిమ్మల్ని చూడటం, మళ్ళీ ఆవిడ సంతానాన్ని కూడా చూసుకోవటం, ఇందులో కూడా మనకి ఆవిడ ఒక ప్రత్యేకత కనపడుతోంది, ఆవిడ డెడికేషన్ కనపడుతోంది,
ఆవిడలో ఉన్న దాన్ని త్యాగం అంటారు కదా, అమ్మతనానికి అమ్మే కాదు వదినలో కూడా ఉంటుంది అని చెప్పారు ఆవిడ. చాలా బాగా, అసలు చాలా మంచి విషయం షేర్ చేసుకున్నందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే మన అమ్మ గురించి మాట్లాడుతూ అమ్మ అత్తగారు తప్పితే మనం ఇంకో రిలేషన్ వెళ్ళట్లేదు. అలాంటిది మీరు వదినలో కూడా అమ్మని చూసాము అని చెప్పినందుకు నిజంగా ఆవిడకి చాలా వరకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆవిడ మనలో లేకపోయినా ఆవిడ గొప్ప మనసుని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు కొంతమందికి తల్లులు చిన్నప్పుడే చనిపోవటం వల్ల వాళ్ళ అన్నలు అక్కలు పెంచి పెద్ద వాళ్ళకి అమ్మ అంటే తెలియదు, వాళ్ళ అక్కలే అమ్మలుగా లేదా అన్న భార్యలే వదినలే అమ్మలు అమ్మ అనుకుంటూ పెరిగిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మనకి యాక్చువల్ గా. అవును, సో వాళ్ళు అది ఇంకా కష్టం అనుకుంటా మేడం. అవును, ఎందుకంటే అమ్మ కంటే అది వేరు, కానీ వదిన అంటే ఎక్కడో వేరే కుటుంబం నుంచి వచ్చి వీళ్ళని కూడా అలా పెంచి చేయడం అంటే ఆ అమ్మతనాన్ని మనం మెచ్చుకోవాల్సిందే, చాలా మెచ్చుకోవాలి. అంటే ఆ కాలంలో వాళ్ళు చూపించినంత పెద్ద హృదయం ఇక్కడ మనం ఈ కాలంలో చూపించగలుగుతున్నావా అని ఆలోచించాలి. అది లేదు, ఇక్కడ మనం అమ్మ అనగానే గోమాతను కూడా తలుచుకుంటూ ఉంటాం కదా. మనం ప్రతి జీవిలో అమ్మని చూస్తూ ఉంటాం, ప్రతి జీవి అమ్మ అయిన తర్వాత మనం చిన్న చిన్న కుక్క పిల్లల్ని చూస్తే ఆ కుక్క అసలు ఆ పిల్లల్ని వదిలి వెళ్ళదు. అలాగే మనకి చిన్న ఏ జంతువైనా అలాంటిది ఒక ప్రాణి మనకి సంబంధం లేని ఎక్కడో భర్త పిల్లలు భర్త ఒక చెల్లెళ్ళు అక్కలు వాళ్ళల్లో వాళ్ళని చూడటం ఆవిడ హృదయానికి ఆవిడ ఒక పెద్ద మనసుకి సహనానికి నిజంగా మనం జోహార్ చెప్పాలి. ఇందాక మన గృహహింస గురించి మాట్లాడుకుంటున్నాం. సో గృహహింస అనే విషయానికి వచ్చిందంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పినట్టుగా అత్తగారి పర్మిషన్ లేని కోడలింటికి రాదు గనక అత్తగారు కూడా పిల్లలాగా తన కూతురులాగా కోడలను అనుకోవటం అనేది చాలా అవసరం. ఒక మాట అనటం కాదు, మీ అమ్మాయి మా అమ్మాయి లేండి అంటాం వేరు, కానీ ఆచరణలో దాన్ని చూపించటం వేరు. నీ కూతుర్ని ఎలా నువ్వు పొత్తిళ్లలో దాచుకొని పొదువుకొని చక్కగా ఏ తప్పు చేసినా దాన్ని కమ్మేసుకుంటూ వస్తావో కోడల్ని కూడా అలా చేయగలిగినంత పెద్ద మనసు అత్తగారు చూపించాలి. అత్తగారిలో ఏంటంటే ఒక 20 ఏళ్ల తారతమ్యం వస్తుంది ఇద్దరికి ఖచ్చితంగా. ఈ కష్టాలన్నీ ఆవిడ దాటుకొని వస్తుంది. అలాంటప్పుడు భార్యాభర్తల మధ్యన చిన్న విభేదాలు రాగానే ఈవిడ దూరిపోయి అంతే, అంటే వాళ్ళ పిల్లాడి మీద ఉన్న అతి ప్రేమ, ఇక పిల్లడే నా జీవితం, ఎక్కడ దూరం అయిపోతాడని ఇన్సెక్యూరిటీ కూడా ఈవిడ పొందడం వల్ల ఇక్కడ కోడళ్లలో కూడా ఫీలింగ్ వచ్చేస్తోందిగా. కోడళ్లలో కూడా ఫీలింగ్ వచ్చేస్తోంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఏంటంటేనండి, 20 ఏళ్లు పెంచాను, పెద్దవాడిని చేశాను, విద్యాబుద్ధులు నేర్పించాను, హక్కులు నావేను అనేసుకుంటారు. దీని గురించి మాట్లాడే ముందు కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శివకుమార్ అండి, నేను నాంపల్లి నుండి మాట్లాడుతున్నాను. శివకుమార్ గారు లత గారితో మాట్లాడారు సార్. నమస్తే మేడం. నమస్తే శివకుమార్ గారు, చెప్పండి. ఒకటి ఏంటంటే తల్లి గురించి చెప్పాలి అని అంటే ఈ రోజున్న ఫైనాన్షియల్ దాన్ని బట్టి ప్రతి కొడుకు తల్లిని సరిగ్గా చూడాలి అంటే వే ఆఫ్ ఓన్లీ వన్ వే. ఒకటేంటి, వాళ్ళ తల్లిదండ్రికి ఆస్తి పాస్తులు ఏదైనా ఉంటే తల్లి పేరు మీదనే ఆమె పోయే వరకు ఉండాలి ఒకటి. రెండోది ఒకటేంటి, ఆయన ఏ పని చేసినా ఎక్కడ జాబ్ చేసినా అని కూడా తల్లి అకౌంట్ లోకి వెళ్ళాలి. తల్లి ఒకవేళ కొడుకుతో కలిసే ఉన్నా అని కూడా అబ్బాయికి వాళ్ళ కొడుకుకి వచ్చే శాలరీలో తల్లి అకౌంట్ ఓపెన్ చేసి తల్లి అకౌంట్ లో ఉండాలి ఆమె ఉన్నంత వరకు. నెక్స్ట్ వన్, ఈరోజు ఎవరైనా అని కూడా ప్రాపర్టీస్ ఏమున్నా అని కూడా నువ్వు ఒక్కదానం ఇంట్లో ఉండి ఏం చేస్తావు, వృద్ధాశ్రమంలో అన్ని విధాలా చూసుకుంటారు, నేను కూడా వచ్చి చూస్తానని చెప్పేసి ఉన్న ఆస్తులు అమ్మేసి ఎక్కడో ఏరిపోతారు పై ఆకాశంలో. అయితే ఈ రోజులలో తల్లిదండ్రికి సెక్యూరిటీ కావాలి, తల్లిదండ్రి ఒక సర్వైవ్ కావాలని అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ లో కానీ హార్డ్వేర్ లో కానీ దేంట్లో అయినా అని కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్లకు వచ్చే దాంట్లో గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసి ఎవరైనా స్కూల్లో పనిచేసే వాళ్ళైనా ఎవరైనా అని కూడా తల్లి పేరు మీద ఇంత అమౌంట్ వెయ్యాలి అంటే అది చూస్తూ చూస్తూ పెరిగిపోతా ఉంటది. అయితే ఈ రోజు సిచ్యువేషన్ ఏముందంటే ప్రతి కొడుకండి, నేను ఒక తల్లి కొడుకునే, కానీ ప్రతి కొడుకే తల్లి దగ్గర ఏముంది, ఎప్పుడు దుబ్బేసుకున్నాం నా అకౌంట్ లో కానీ తప్ప తల్లికి ఏం కావాలి ఏమి
అవసరం లేదని ఎవరు చూడడం లేదు. దానికని చెప్పేసి ఒకటి ఈ జీవో ఒకటి, ఇప్పుడు మామూలుగా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా ఇది టైంపాస్, మాట్లాడి టైంపాస్ ముచ్చట్లు తప్ప ఎవ్వరు కూడా ఒక స్టెప్ ముందుకేరమ్మా. ఇది ఒకటి ఎట్లా ఉంటది అంటే టిట్ పట్ ట్యాట్ అంటారు చూడమ్మా, అట్లా ఇప్పటి అంటే అందరినీ అని చెప్పడం లేదు, కొందరు మాత్రము జనరేషన్ మాత్రం ఏమాత్రం ఒప్పుకోవడం లేదమ్మా. తల్లిదండ్రి ఆస్తులు మాత్రం వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోవాలి, వాళ్ళకి మాత్రం ఆడ కూర్చో, వాళ్ళకి అయిపోయే వరకే అన్ని విధాల అమ్మ కాళ్ళ మొత్తం ఏళ్ళు మొత్తం అని చెప్పేసి అన్ని విధాల చూస్తారు. వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మాత్రం నువ్వు అక్కడ కూర్చో, పిల్లలకు మేము టిఫిన్లు కట్టాలి, ఆయనకు ఆఫీస్కి వెళ్ళాలి, నీకు తొందర ఏముంది, నువ్వేమన్నా ఆలోచిస్తావా. ఆ మాటలతోనే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో తల్లులు సగం చచ్చిపోతున్నారు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఒక జీవో అనేది గవర్నమెంట్ తీసుకొస్తేనే కానీ తల్లులకు ఒక న్యాయం చేసినట్లు ఉంటుంది తప్ప. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన జీవో తీసుకురావాలి అని అంటున్నారు కదా, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం అలాంటి స్థితికి వెళ్లాల్సిన అవసరం ఉందా? అంటే తల్లికి ఆర్థిక పరమైన వెసులుబాటు కలిగించాల్సిన అవసరం కొడుకులదే, కూతుళ్ళుంటే కూతుళ్ళది కూడా. ఇక్కడ నేను ఎవరిని డిఫరెన్షియేట్ చేయను, చాలా మంది ఉన్నారంట ఇట్లా. కానీ అక్కడ ఆర్థిక స్వాతంత్రం తల్లికి లేదు అనుకున్నప్పుడు కొడుకులైనా కూతుళ్ళైనా కూడా మనం ఉన్న పరిస్థితికి ఆ తల్లే కారణం అని చెప్పి తల్లి మనని అడగకూడదు. ఆవిడకే మనం ఇచ్చేటట్టుగా మనం జియో పాస్ చేయించుకోవాల్సిన దుర్భర స్థితికి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతో మన హిందూ ఇది ఎంతో గొప్పది, మన ధర్మం ఎంతో గొప్పది. మనం తల్లికి అగ్ర పూజ్యం ఇచ్చాం, ఆవిడ్ని మాతృదేవోభవ అంటాం. ఫస్ట్ ఏది మనం మొదలు పెట్టినా మన శాస్త్రాలలో ముందర మనం దండం పెట్టుకునేదే తలుచుకునేదే మాతృని, అమ్మని. అలాంటి అమ్మని నిర్లక్ష్యం చేయటం, అలాంటి అమ్మని తీసుకెళ్లి నువ్వు నన్ను క్రచ్చలో పడేసావు కనుక నేను తీసుకెళ్లి ఆశ్రమంలో పడేస్తాను అనటం, అంతకంటే మనం అంతకంటే దిగజారటం అనేది ఇంకొకటి ఉండదు. కరెక్టే, అమ్మ ఎందువల్ల ఆ పని చేసింది? నీ భవిష్యత్తు కోసమేగా చేసింది, నీకు అన్ని అమర్చాలనేగా చేసింది, నువ్వు సుఖంగా ఉండాలనేగా చేసింది. మరి నువ్వు ఇప్పుడు సుఖంగా ఉన్న సమయంలో నువ్వు నన్ను నాకు ఇలా చేసావు గనక నువ్వు నాకు ప్రేమను అందించలేదనో లేక నాకు కావాల్సినప్పుడు నువ్వు లేవనో తల్లిని తీసుకెళ్లి ఆశ్రమంలో పడేయటం అనేది ఎంతవరకు సబబు అని మనం అందరం కూడా ఆలోచించాలి. కానీ మనం ఇంకొక విషయం ఆలోచించాలి, మనం చేసే ప్రతి పనిని మన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మన పిల్లలు, మన గమనిస్తున్న వాళ్ళు మన పిల్లలు, మన పిల్లలకి మనమే ఒక అందుకు నేర్పించిన వాళ్ళం అయిపోతాం. ఓహో నువ్వు ఈ పని చేసావా, అయితే నేను ఇదే పని చేస్తాను. ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం మనం, చాలా మంది సినిమాల్లో చూపిస్తున్నారు తల్లులు నెగ్లెక్ట్ చేయకండి, ఎంత చూపిస్తున్నా అమ్మ మంచితనాన్ని ఎప్పుడు చేతకాని తనమే తీసుకుంటున్నారు పిల్లలు. కానీ ఆర్థిక పరంగా తల్లికి తప్పనిసరిగా అకౌంట్ విడిగా ఇలాగా అది వాళ్ళ పరిస్థితులను బట్టి అంతే, అది ఎంతమంది చేయగలరు చేయలేరు అనేది మనం చెప్పుకోలేము. కానీ తప్పనిసరిగా తల్లికి అండగా దండగా నిలబడాల్సిన అవసరం మన మన పిల్లలది, అంటే మనది. మనం మన మన అమ్మ నాన్నని అక్కడ తండ్రి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు. అంటే ఇది మాతృదినోత్సవం కనుక మనం తల్లిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. కానీ తండ్రి తల్లి ఇద్దరు కూడా కలిస్తేనే మనం సమానం సమానం. అసలు వాళ్ళు లేనిది మనం లేము, అలాంటిది తక్కువ అని ఏమీ లేదు. కానీ అక్కడ విషయం ఏంటంటే ఈ రోజు ప్రత్యేకతగా ప్రత్యేకత తల్లి మాతృ దినోత్సవం కనుక మనం అమ్మని, కానీ ఇలా దినోత్సవాలు పెట్టుకొని అమ్మని గుర్తు చేసుకోవాలా? రోజు అమ్మ ఎలా ఉన్నావు తిన్నావా అంటే ఆ తల్లి హృదయం ఎంత సంతోషిస్తుందో అది మనకు కూడా ప్రత్యక్షంగా మనం కూడా ఫీల్ అవుతాం. ఎప్పుడైనా మన పిల్లలు అమ్మ నువ్వు అన్నం తిన్నావా అంటే ఎంత ఆనందంగా అయిపోతుంది మన మనసు. ఇక ఆ రోజు మనం భోజనం చేయక్కర్లా. అలాగే మనం చేస్తున్న యాక్షన్స్ కి రియాక్షన్స్ అనేవి కూడా ఉంటాయని గుర్తు చేసుకోవాలి. చాలా మంచి మాట ఆయన చెప్పారు శివకుమార్ గారు. డెఫినెట్ గా మనం అలాంటి స్థితికి వెళ్ళకూడదని మాత్రం నేను కోరుకుంటున్నాను. అంటే ఈ పెద్దవాళ్ళు కూడా ఈ పిల్లల ధోరణితో అంతే విసుగెత్తిపోయి వాళ్ళు కూడా ఇలాంటివి ఏదో వస్తే తప్పితే మమ్మల్ని చూసుకోరేమో అనే ఆలోచనలోకి వచ్చేస్తున్నట్టు అనిపిస్తోంది. పిల్లలు ఎంత ఇంకా 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 వీళ్ళు అనాథ వృద్ధాశ్రమాలు పెరిగిపోవటానికి కారణం ఇలా సరిపోకే కదా. ఇప్పుడు ఒకళ్ళే ఇద్దరు పంపిస్తే ఒక ఆశ్రమమే ఉంటుంది, కానీ ప్రతి కుటుంబం నుంచి ఒక పెద్దవాళ్ళు వచ్చేస్తున్నారు, అవి పెరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ ఏమంటారంటానండి, నువ్వు నాకేం చేసావని నేను నీకు చేయాల్సిన అవసరం నాకేముంది అన్న మాట రాకూడదు. అక్కడ ముఖ్యంగా కొడుకుని బట్టి కోడల వ్యవహారం ఉంటుంది. కొడుకే అమ్మని పట్టించుకోనప్పుడు కోడలు ఎందుకు పట్టించుకుంటుంది? కాబట్టి తక్కువగా కూడా ఉంటారు పట్టించుకునే వాళ్ళు, అలా అర్థం చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే అత్తగారు హింసించచ్చు, అత్తగారు బాధ పెట్టచ్చు, కానీ
తప్పనిసరిగా అత్తగారైనా అమ్మైనా మన తోటి ఆడవాళ్లనైనా మనం గౌరవించాల్సిందే. ప్రతి స్త్రీలోనూ మనం అమ్మని చూడాల్సిందే. అమ్మని చూడాలి. అక్కడ వదిన అవ్వచ్చు ఇందాక ఆవిడ అన్నట్టు, లేదా అమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు. ఒక్కొక్కసారి పాపం ఇలాగ కానుపులు అప్పుడు తల్లులు పోతూ ఉంటే అమ్మాయిని పెంచుతారు. మా నాన్నగారికి మా వాళ్ళ అక్కే తల్లి. మా నాన్నగారు చిన్నప్పుడే మదర్ పోతే ఇద్దరు అక్కలు మా నాన్నగారిని పెంచితే మా నాన్నగారు ఆ ఇద్దరు అక్కల మీద అభిమానంతో వాళ్ళ ఇద్దరు అక్కల పేర్లు నాకు పెట్టుకున్నారు. చూసారా, అంటే అంత అక్కడ అక్కడ అక్కలు కూడా అమ్మలైపోయారు, మాతృమూర్తులు అయిపోయారు. కాబట్టి అలాగా ప్రతి స్త్రీలోనూ మనం చూసేది అమ్మనే. ఆ అమ్మని గౌరవించాలి. అమ్మతోటే మనం నడవాలి, అమ్మతోటి మనం ఉండాలి. ఇది ఒక రోజుతోటి కాదు. ఇందాక ఆయన అన్నట్టు ఏదో ఒక రోజు మనం గుర్తు చేసుకోవటం అని కాదు, ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు సమయాన్ని కేటాయించి అమ్మను రెండు నిమిషాలు చాలండి, చాలు. అక్కర్లేదు. అయ్యో నాన్న నీకు బిజీగా ఉన్నావేమో లేక్. సరే అమ్మా, చాలా బాగా జరిగింది ఇప్పటిదాకా కాలర్స్ తో కానీ మీ గురించి కానీ మీ అమ్మగారి గురించి అత్తగారు ఇదంతా కాదు, ఇప్పుడున్న జనరేషన్ తల్లులకి మీరు ఇచ్చే మెసేజ్. వాళ్ళకే ఏం చేస్తున్నారో బాగా తెలుసు, మనం ఇచ్చేందుకు మెసేజెస్ ఏమీ ఉండవు. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మనం మన అమ్మలు మనని ఎలా పెంచారో, వాళ్ళు మనకి ఎలాంటి గైడ్ లైన్స్ చూపించారో, వాళ్ళు మనకి ఎలాంటి దారులు చూపించారో, వాళ్ళు మనని ఎలా ఉండాలని ప్రోత్సహించారో, వాళ్ళు మనకి ఎలా నేర్పించారో, వాటినే మనం మన పిల్లలకి కూడా నేర్పిద్దాం. దీనివల్ల ఏంటి అని అంటే మన పిల్లలు కూడా మనం మన అమ్మని ఎంత గుర్తు తెచ్చుకొని మనం ఎంతగా మనం భారం మన హృదయం భారం అయిపోతుంది మన తల్లిని తలుచుకున్న వెంటనే, అలాగా మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఆ స్థితిలోకి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా ఈ కాలం మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సమయాన్ని పిల్లలతోటి గడపాల్సిందే. గడిపిన మరునిమిషం పిల్లలకి తల్లులకి వచ్చే ఆ బాండింగ్ వల్ల పిల్లలు కూడా నాకు మా అమ్మే కావాలి, మాతృ దినోత్సవం అని పెట్టుకోరు. అవును, ఇక అమ్మే వాళ్ళకి లోకం. ఆ పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. దీనికి ప్రత్యేకించి కొద్దిగా సమయాన్ని కేటాయించుకుంటే చాలు. ప్రతిదీ కూడా నా మాటే చెల్లాలి అనే ధోరణి లేకుండా కొద్దిగా ముందర తరాన్ని తర్వాత మన వెనక తరాన్ని కూడా మనం కొద్దిగా మనతో పాటు కలుపుకోగలిగితే తప్పనిసరిగా మనం అందరం కూడా చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చక్కగా చెప్పారమ్మా, ప్రేక్షకులకి కానీ అందరికీ కానీ. మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి చక్కటి అమ్మ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈ రోజుటి మాతృదేవోభవ ప్రత్యేక కార్యక్రమం. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.